తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లపై దృష్టి పెట్టాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. జనాభా లెక్కల ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీలకు తగిన రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. సామాజిక అసమానతలు లేకుండా చూస్తామని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి కేవలం 7% ఉన్న అగ్రవర్ణాలకు 7 అవకాశం ఇచ్చారని అన్నారు. 50% పైగా ఉన్న బీసీలకు 2, 18% ఉన్న ఎస్సీలకు 1, ఎస్టీలకు 1 మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అంతకుముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని మందకృష్ణ వ్యాఖ్యానించారు. వికలాంగులకు కూడా బస్సు ఉచిత ప్రయాణం అన్న మానిఫెస్టో ఉన్నది. నిజంగా చెప్పాలంటే వికలాంగులకు ఉచిత ప్రయాణం ఉండాలి, వికలాంగులకు కూడా ఉచిత ప్రయాణం ఉండాలి. మరి వికలాంగులకు ఉచిత ప్రయాణం అంటే మరి అందులో కూడా ధనికులు ఉన్నారు. ఎగ్జాంపుల్ సోదరులు, ముఖ్యమంత్రి గారి సొంత మామే ఆయన కూడా నాకు తెలుసు, పద్మారెడ్డి నాకు తెలుసు, వికలాంగుల ఉద్యమానికి పెద్ద దిగ్గా పనిచేశాడు. అతను విఎస్పిఎస్ ఉద్యమానికి చాలా సలహాలు ఇచ్చాడు. మరి ఉచిత బస్సు ప్రయాణం అంటే ఆయన ఆయనకే అవసరం లేదు కదా. అంటే ఏ పేరుతో పథకాలు రూపొందించినా అందులో పేదలకు అందే విధంగా చూడాలి. కాబట్టి వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఇంకా వాళ్ళకు వర్తింపజేయలేదు, వెంటనే వర్తింపజేయాలి. తర్వాత ఏదైతే చేయూతనిచ్చేది ఉన్నదో, వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉన్నదో, వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు, అదే సమయంలో చేయూత పెన్షన్ వృద్ధులు వితంతులు ఇతర పెన్షన్ 4,000 రూపాయలు ఖచ్చితంగా ఈ నెల నుంచే వర్తింపజేయాలి, ఈ నెల నుంచి వర్తింపజేయాలి. అంత ఎందుకు ఈ నెల నుంచి వర్తింపజేయాలి అంటే నువ్వు ఈ నెలలోనే రైతు బంధు పథకం డబ్బులు రిలీజ్ చేశావు కదా, ఈ నెలలోనే రైతు బంధు పథకం డబ్బులు రిలీజ్ చేశావు కదా, మరి 4,000 అమలు జరుగుతున్న వికలాంగుల పెన్షన్ 6,000 మీరు అమలు